తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్లో పెట్టండి. హాయ్ అండి, అందరికీ ఈరోజు తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. శతక కవులు 9వ తరగతి కవుల గురించి ఈరోజు మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఈ క్లాస్ అందరికీ పోటీ పరీక్షలు పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది, కావున అందరూ ఉపయోగించుకోండి, మంచి మార్కులు పొందండి. మరి సర్వేశ్వర శతకం యథావాక్కుల అన్నమయ్య గారు రచించారు. ఇది మనము క్రితం క్లాస్లో దీన్ని పరిచయం చేయడం జరిగింది, కావున దీనిని ఇక్కడ పరిచయం చేయడం లేదు. ఇది కావాలనుకున్న వాళ్ళు క్రితం క్లాస్ చూడండి ఒకసారి. మల్ల భూపాలీయం నీతి శతకం ఎలకుచి బాలసరస్వతి గారు. ఇది కూడా ఈ శతకం గురించి, ఈ రచయిత గురించి కూడా మనము ముందు క్లాస్లోనే చెప్పడం జరిగింది, కావున ఇవి కూడా అందులోనే మీరు చూడవచ్చు. శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా దూర్చటి. ఇది కూడా ఈ మూడు, ఈ ముగ్గురు కవుల గురించి, ఈ మూడు శతకాల గురించి మనం క్రితం క్లాస్లో పరిచయం చేయడం జరిగింది. మళ్ళీ కూడా 9వ తరగతిలో కూడా వీళ్ళు ఉన్నారు, కావున వీళ్ళ గురించి ఇక్కడ నేను మీకు ఇక్కడ పేర్లు ఇచ్చాను ఈ శతకాల గురించి. మీకు ఈ క్లాసు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు, కావున సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ ఐకాన్ నొక్కితే చక్కగా మీకు నోటిఫికేషన్ కూడా, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు భాస్కర శతకం, కవి భారత వెంకయ్య, కాలం 17వ శతాబ్దం. మరి మారద వెంకయ్య అనేది భాస్కర శతకం అనగానే మీకు మారద వెంకయ్య గుర్తు రావాలి. పద్యమకుటం భాస్కర అనేది పద్యమకుటం ద్వారా మారద వెంకయ్య గారు రచించారు. చూడండి, భాస్కర శతకానికి పద్యమకుటం భాస్కర అంటే సులభంగా ఇలా కొన్ని శతకాలకు గుర్తుంచుకునేలాగా ఉన్నాయి, ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి. ప్రతి పద్యంలోని మొదటి పాదాలలో ఒక నీతి చెప్పి తర్వాత పాదాలలో దానిని సమర్థిస్తూ దృష్టాంతాన్ని చెప్పడం ఈ పద్యాల ప్రత్యేకత. దృష్టాంతము అంటే ఉదాహరణ, అంటే మొదటి పాదాలలో నీతి చెప్తారు, తర్వాత పాదాలలో దానికి ఉదాహరణని అంటే దాన్ని కనిపించే విధంగా, దీనిని ప్రతిబింబించే విధంగా దృష్టాంతాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత ఉత్పలమాల, ఈ ఉత్పలమాల అనే దానిని కవి ఎవరు రాశారు అని చూడండి. ఉత్పల సత్యనారాయణ గారు, సత్యనారాయణాచార్య గారు రచించారు ఉత్పలమాల. మరి ఉత్పలమాల సత్యనారాయణాచార్య, ఉత్పలమాల చూడండి, ఉత్పల సత్యనారాయణాచార్య, ఉత్పలమాల అంటే రెండు కొంచెం మనకి దగ్గర దగ్గర ఉన్నాయి, కావున సులభంగా గుర్తుంచుకోవచ్చు. కాలము అంటే జననం 4/7/1928, మరణం 23/10/2007. ఈ విధంగా ఇతని గురించి ఇక్కడ నేర్చుకోండి. రచనలు రసధ్వని, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, అలాగే ఈ జెండ నగరాలు, హేమంత శిశిరాలు, ఇంకా శ్రీకృష్ణ చంద్రోదయం. ఈ విధంగా ఇతని గురించి మీరు చక్కగా నేర్చుకుంటే ఇందులో ఏ ప్రశ్న వచ్చినా మీరు మార్కు పోకుండా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీరు శతక కవుల గురించి చక్కగా నేర్చుకోండి. అలాగే పద్యమకుటం చూస్తే, మరి ఉత్పలమాల పద్యమకుటం చూస్తే, వెంకటపతి అఖిలాండపతి శ్రీయహపతి అనేది పద్యమకుటం. ఇది మనకు చివరి పాదంలో వస్తుంది. ఉత్పలమాల ప్రతి పద్యంలోని చివరి పాదంలో ఈ పద్యమకుటం ఉంటుంది. అలా ఇప్పుడు ఇంకొక శతకం చూద్దాం. ఏకప్రాస శతపద్యమాలిక. ఈ ఏకప్రాస శతపద్యమాలిక ఎవరు రచించారు అంటే చూడండి, ఇప్పుడు కవి గౌరీ భట్ల రఘురామ శాస్త్రి గారు రచించారు. మరి ఏకప్రాస శతపద్యమాలిక అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? గౌరీ భట్ల, రఘురామ శాస్త్రి గుర్తు రావాలి. మరి ఇతని కాలం చూస్తే జననం 22/4/1929, మరణం 4/2/2004. గౌరీ భట్ల రఘురామ శాస్త్రి గారు రచించిన ఈ ఏకప్రాస శతపద్యమాలిక యొక్క పద్య మకుటం ఏంటి అంటే, శ్రీవేములవాడ రాజఫనిహారా రాజరాజేశ్వరా అనే మకుటాన్ని తీసుకొని, ఆ మకుటం ప్రతి పద్యానికి వచ్చే విధంగా, చివరి పాదంలో వచ్చే విధంగా రాస్తూ ఇతను రాశాడు ఈ శతకాన్ని. మరి రచనలు చూస్తే వ్యాస
తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాస చరిత్రం, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర. ఈ విధంగా ఇతని యొక్క విషయాలు వివరాలు. గౌరీ భట్ల రఘురామ శాస్త్రి గురించి మనం మీరు చక్కగా నేర్చుకుంటే పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు మార్కు పోకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకొక శతకం చూద్దాం. నింబగిరి నరసింహ శతకం. ఈ నింబగిరి నరసింహ శతకాన్ని ఎవరు రాశారయ్యా అంటే కవి పేరు డాక్టర్ అందే వెంకట రాజం. నింబగిరి నరసింహ శతకాన్ని డాక్టర్ అందే వెంకటరాజం గారు రచించడం జరిగింది. మరి అందే వెంకటరాజం గారు ఏ శతకం రాశారు అనగానే నింబగిరి నరసింహ శతకం అనేది కూడా తెలియాలి. కాలం 14/10/1933 జననం. మరి మరణం చూస్తే 11/9/2006 మరణించడం జరిగింది. మరి పద్యమకుటం చూద్దాము. ఏం మకుటంతో ఇతను పద్యం రాశారు అంటే పరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ అనే పద్యమకుటం ద్వారా, అంటే ఇది ప్రతి పద్యానికి చివరి రెండు లైన్లని రెండు పాదాలుగా తీసుకొని ఈ మకుటాన్ని రాసి ఇతను శతకం రచించడం జరిగింది. మరి ఇతనికి బిరుదులు కూడా ఉన్నాయండి. ఏంటా బిరుదులు? కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అనే బిరుదులు కూడా ఇతనికి ఉన్నాయి. ఇంకా మరి రచనలు చూద్దామా. రచనలు ఏమేమి రచనలు రాశారు అంటే ఈశ్వర శతకం, నిమ్మగిరి నరసింహ శతకంతో పాటు ఈశ్వర శతకం రాశారు, నవోదయం రాశారు, మణిమంజూష కూడా రాశారు. కళా తపస్విని, వానమామలై, వరదాచార్యుల కృతులు, అనుశీలన అనేవి కూడా ఇతను రాయడం జరిగింది. ఇంకా మనం తర్వాత శతకాన్ని చూద్దాం, ఇంకొక శతకాన్ని. ఈరోజు ఈ శతకాలతో పాటు మీకు చక్కగా నేర్చుకోవడానికి ఈ కవి పరిచయాలు చూడండి. చంద్రమౌళీశ్వర శతకం. మరి ఇక్కడ మీకు శతకం తెలుస్తుంది, అలాగే కవి పరిచయం కూడా తెలుస్తుంది, ఆ శతకం గురించి కూడా తెలుస్తుంది. అంటే కవి గురించి మరియు శతకం గురించి రెండు ఒకేసారి నేర్చుకుంటున్నారు. చంద్రమౌళీశ్వర శతకం రచించిన కవి ఎవరు అంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య గారు చంద్రమౌళీశ్వర శతకాన్ని రచించడం జరిగింది. కాలం చూస్తే జననం 31/3/1934, మరణం చూస్తే 11/3/2001. పద్యమకుటం చూద్దాం. మరి చంద్రమౌళీశ్వర శతకానికి పద్యమకుటం ఏంటి అంటే చాలా సింపుల్గా ఈజీగా గుర్తుంచుకునేలాగా ఉంది. చూడండి, చంద్రమౌళీశ్వర అనే చంద్రమౌళీశ్వర శతకం, చంద్రమౌళీశ్వర మకుటం, ఒక పదముతోనే మకుటం ఉంది. రచనలు చూస్తే చంద్రమౌళీశ్వర శతకంతో పాటు రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, భక్త సిరియాల, పాలెం వెంకటేశ్వర శతకం, వీరబ్రహ్మేంద్ర విలాసం, కర్పరాద్రి మహాత్మ్యం, శ్రీ శిరీష నగ గండిక మహాత్మ్యం, ఇవి ఇతని రచనలు. మరి ఇమ్మడి జట్టి చంద్రయ్య అనగానే చంద్రమౌళీశ్వర శతకం కూడా గుర్తు రావాలి. అలా అంటే మనము ప్రశ్న జవాబు కాదు, జవాబు ప్రశ్న రెండు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది పోటీ పరీక్షలలో. శతక కవులు 9వ తరగతి ఇక్కడికి పూర్తయిపోయింది. ఇప్పుడు 8వ తరగతి చూద్దాం. 8వ తరగతి యొక్క శతక కవుల్లో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి రాశారు అంటే భాస్కర శతకం మారద వెంకయ్య గారు రాశారు. కానీ మనం క్రితం క్లాస్లోనే ఇది తెలుసుకున్నాము, కావున ఇక్కడ మళ్ళీ పరిచయం చేయడం జరగదు. ఎక్కువ సార్లు పరిచయం చేయడం మీకు కూడా చాలా బోరుగా ఉంటుంది. దాశరథ శతకం కంచర్ల గోపన్న, ఇది కూడా మనం క్రితం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది, కావున ఇది కావాలి అనుకున్న వాళ్ళు క్రితం క్లాస్ చూడండి. నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి గారు రచించడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా మనం క్రితం క్లాసుల్లో పరిచయం చేయడం జరిగింది, కావున ఈ ముగ్గురు గురించి కావాలనుకున్న వాళ్ళు క్రితం క్లాసు చూస్తూ నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంకా పరిచయం చేయని శతకాల గురించి చూద్దాం. నారాయణ శతకం ఇక్కడ ముందుగా పరిచయం చేయడం జరుగుతుంది. నారాయణ శతకం
చూడండి చాలా సులభంగా గుర్తుంచుకునే విధంగా ఉంది. ఎందుకంటే కవి ఎవరు? బమ్మెర పోతన. పోతన గారు నారాయణ శతకం రచించారు. ఈ మరి కాలం చూస్తే 15వ శతాబ్దం బెమ్మెర పోతన యొక్క కాలం. నారాయణ శతకం అనగానే బెమ్మెర పోతన గుర్తు రావాలి. బెమ్మెర పోతన రాసిన శతకం ఏంటి అనగానే నారాయణ శతకం కూడా గుర్తు రావాలి. పద్యం ఒకటం కూడా చాలా సులభంగా ఉంది చూడండి. ఎందుకంటే శతకం యొక్క పదమే పద్యం మకుటం. నారాయణ అనే మకుటం. రచనలు ఆంధ్ర మహాభాగవతం, నారాయణ శతకంతో పాటు బమ్మెర పోతన ఆంధ్ర మహాభాగవతం రాశారు, భోగిని దండకం రాశారు, వీరభద్ర విజయం కూడా రాశారు. బమ్మెర పోతన వచ్చేసి ఇతను వరంగల్ జిల్లా బెమ్మెర వాసి. ఇతడు వరంగల్ జిల్లా యొక్క బెమ్మెర వాసి అట్లా. అందుకని ఈ విధంగా మీరు చక్కగా కవుల గురించి కానీ, శతకాల గురించి కానీ, పద్యం మకుటం గురించి కానీ, కవుల రచనల గురించి కానీ, కవుల యొక్క బిరుదుల గురించి కూడా మీరు చక్కగా నేర్చుకుంటే పరీక్షలో సులభంగా చేయగలుగుతారు, మీరు విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ఇప్పుడు చిత్తశతకం చూద్దాం. కవి శ్రీపతి భాస్కర కవి. చిత్తశతకాన్ని రాసిన వారు ఎవరు అంటే శ్రీపతి భాస్కర కవి. కాలం చూస్తే 17వ శతాబ్దం. కాలం ఏంటి అంటే 17వ శతాబ్దం. శ్రీపతి భాస్కర కవి. పద్యమకుటం కూడా మనకు శతకం పేరు మీదనే ఉంది. చిత్తశతకం అంటే చిత్తమా అనే పదమే మనకి ఈ చిత్తశతకం యొక్క మకుటం. ఇతను శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడు. ఎవరు? శ్రీపతి భాస్కర కవి. అంటే శ్రీ శైవ పండిత త్రయంలో ముగ్గురు, త్రయం అంటే ముగ్గురు, ముగ్గురులో ఒకరు శ్రీపతి పండితుని వంశం వారు ఈ శ్రీపతి భాస్కర కవి గారు. ఈ విధంగా చూడండి, చిత్తశతకం చిత్తమానే మకుటం. ఈ విధంగా చాలా సులభంగా నేర్చుకుంటారు. ఇంకొకటి విశ్వకర్మ శతకం. ఈ విశ్వకర్మ శతకం ఎవరు రాశారు? కవి అనగానే కవి పేరు మీకు గుర్తుండాలి, శతకం పేరు కూడా గుర్తు ఉండాలి. అలా గుర్తుంచుకోండి. పండిత రామసింహ కవి గారు రాశారు విశ్వకర్మ శతకం. విశ్వకర్మ శతకం అనగానే పండిత రామసింహ కవి గుర్తు రావాలి. పండిత రామసింహ కవి అనగానే విశ్వకర్మ శతకం కూడా గుర్తు రావాలి. కాలం చూస్తే జననం 1855, మరణం 1963. ఈ పండిత రామసింహ గారి కాలం. పద్యమకుటం ఏంటి అంటే, ఇక్కడ పద్యమకుటం కూడా మనకు విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అని అనే పద్యమకుటం ద్వారా ఇతను విశ్వకర్మ శతకాన్ని రచించడం జరిగింది. రచనలు దుష్ట ప్రపంచ వర్ణన, భజన కీర్తనలు, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు అనేవి ఇతను పండిత రామసింహ కవి గారు రాసిన ఇతని యొక్క రచనలు ఈ విధంగా ఉంటాయి. కావున మీరు చక్కగా నేర్చుకోండి. ఇతను ఆశు కవి అంటే ఇతను ఇలా ఎక్కువగా అంటే నోటి ద్వారానే బాగా చెప్తూ ఉండేవాడు అన్నట్టు. ఆశు కవి సులభంగా చెప్తూ ఉండేవాడు ఈ పండిత రామసింహ కవి గారు, ఆశు కవి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర శతకం చూడండి. శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రాసిన కవి ఎవరు, వివరాలు ఏంటి ఇక్కడ మీరు తెలుసుకోబోతున్నారు. చూడండి, శ్రీ వెంకటేశ్వర శతకం రాసిన కవి ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. మరి శ్రీ వెంకటేశ్వర శతకాన్ని ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు గారు రాయడం జరిగింది, రచించడం జరిగింది. కాలం 11/4/1936. జననం అయితే, మరణం మాత్రం 9/1/2011. ఈ విధంగా ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ఈ కాలం మధ్యలో జీవించి శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రాశారు. మరి ఆ పద్యం మకుటం చూస్తే వెంకటేశ్వర అనే మకుటం ద్వారా రాయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర శతకం. ఈ శ్రీ వెంకటేశ్వర శతకం పద్యమకుటం చూడండి, వెంకటేశ్వర అని ఉంది. అంటే ఈ ఇది ఇలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకోగలగాలి మీరు. రచనలు ఏంటి అంటే గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతి, సాంత్వనం, మారుతి, ఇవి ఇతని యొక్క ముఖ్యమైన రచనలు.
ఈ విధంగా మీరు సింపుల్ సింపుల్వి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుపెట్టుకునేవి, కొంచెం గుర్తుండవు అనుకున్నవి ఎక్కువగా సాధన చేయండి. సాధన ద్వారా మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు. శ్రీ భాకవరాంజనేయ శతకం. ఈ భాకవరాంజనేయ శతకం చూస్తే కవి ఎవరు, మరి ఆ కవి వివరాలు ఏంటి ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఇప్పుడు కవి పేరు వెంకటరావు పంతులు. శ్రీ భాకవరాంజనేయ శతకాన్ని రాసిన వారు కవి వెంకటరావు పంతులు. ఈ వెంకటరావు పంతులు గారు కాలం చూస్తే 3/2/1937, జననం మరణం 26/8/1994 మరణం. ఈ విధంగా ఇతను ఈ మధ్యకాలంలో జీవించి శ్రీ భాకవరాంజనేయ శతకాన్ని రచించడం జరిగింది. మరి శ్రీ భాకవరాంజనేయ శతకం యొక్క పద్య మకుటం ఏంటి అంటే చూడండి, భాకవరాంజనేయ కళభంజన సాధుజనానురంజన అనే పద్యమకుటం ద్వారా ఇతను భాకవరాంజనేయ శతకాన్ని రాయడం జరిగింది. ఈ వెంకటరావు పంతులు గారి యొక్క రచనలు చూస్తే యక్షగానాలు రాశారు, కీర్తనలు రాశారు, గేయాలు కూడా రాశారు. ఈ విధంగా ఇతని యొక్క పరిచయం మరియు భాకవరాంజనేయ శతకం యొక్క పద్యం యొక్క వివరాలు. ఇంకా మీరు ఇప్పుడు మీకోసం ఒక మంచి మాట, మంచి మాట ద్వారా మీరు ఎన్నో విజయాలను సాధించగలుగుతారు, సాధించగలగాలి అనే ఉద్దేశంగా మీకోసం ప్రతి క్లాసులో ఒక మంచి మాటను ఇవ్వడం జరుగుతుంది. అదేంటో చూడండి, నిన్నటి గురించి మదన పడకుండా, రేపటి గురించి భయపడకుండా, ఆలోచించగలిగిన మనిషికి విజయ సోపానాలు అందినట్లే. అంటే మరి నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వేస్ట్, రేపటి గురించి భయపడితే వేస్ట్. మరి అలా ఆలోచించకుండా ఉండేవాళ్ళు, భయపడకుండా ఉండేవాళ్ళు ఆలోచించగలిగితే విజయ సోపానాలు మీకు అందినట్లే. అంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. మీరు కూడా ఆ విధంగానే ఉండాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.